केंद्रंलोनी मोडी सर्कारु तीरुनु सीपीआई राष्ट्र कार्यदर्शि चाडा वेंकटरेड्डी तीव्रंगा खंडिंचारु। मुनुगोडु उप एन्निकलो बीजेपीकी प्रजलु बुद्धि चेप्पडं खायमन्नारु। तेलंगाणलो बीजेपी बागा वेयकुंडा चेसेंदुके टीआरएस तो कलिसि ముందుకెళ్ళాలని నిర్ణయం తీసుకున్నామని చెబుతున్న చాడా వెంకటరెడ్డితో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్। మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీకి సిపిఐ మద్దతు ప్రకటించింది। మునుగోడులో అనివార్యంగా ఎన్నికలు రావడం, రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఎన్నికలు రావడం జరిగింది। దీనికి సంబంధించి సిపిఐ టీఆర్ఎస్కు మద్దతు తెలుపుతోంది। దీనికి సంబంధించి ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది, ఎలా ఉండబోతుంది సార్, మీ వ్యూహం ఎలా ఉండబోతుంది, టీఆర్ఎస్కి మీ మద్దతు గల కారణాలు ఏమని చెప్తారు? ఇప్పుడు ఏదైనా బీజేపీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చి దేశంలో ఎన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంది, అది పూర్తిగా రైతుల కార్మికుల కూలీల శ్రమజీవుల వ్యతిరేక విధానం లంబిస్తుంది, అనేక మరి ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకొస్తుంది, కాబట్టి దాన్ని ఓడించే లక్ష్యంగా మునుగోడులో మేము టిఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేశాం। మేము కూడా గతంలో కూడా తెలంగాణ అక్కడ కొట్లాడిన వాళ్ళం, టిఆర్ఎస్ సిపిఐ కలిసి తెలంగాణ ఉద్యోగం పనిచేసింది, కాబట్టి ఇప్పుడు కూడా ఆ ఆలోచన ఆ దృక్పథంతో రానున్న కాలంలో కూడా ఇక్కడ బీజేపీని పాగేయకుండా తెలంగాణలో మరి కమ్యూనిస్టులుగా మా బాధ్యత ఉన్నది, అలాగే టీఆర్ఎస్ కూడా ముందుకొస్తుంది, కాబట్టి కలిసి ప్రయాణం చేద్దామని డిసైడ్ చేశాం। మన జీఎస్టీ తీసుకున్నట్టయితే దేశంలో పేద ప్రజల నడు విడిచే విధంగా జీఎస్టీ ఉంది, అనేకమైన బీజేపీ విధానపరమైన నిర్ణయాలు అలాగే ఉన్నాయి, దీని పట్ల మీ స్పందన ఎలా ఉంటుంది సార్? ఇవన్నీ జీఎస్టీ ఆఖరికి ఏదైతుందో శివపేటికల మీద కూడా వాళ్ళు వేశాడు, మన పాల మీద పెరు అన్నిటి మీద వస్తువుల మీద పెట్రోల్ డీజిల్ అడ్డగోలుగా అవి పెరిగినా కూడా దాని మీద జీఎస్టీ వేయడు, కాబట్టి మిగతా అన్ని వస్తువుల మీద మాత్రం జీఎస్టీ ఇస్తారు, ఒకే పన్ను ఒకే దేశం అని మోసం చేసిండు నరేంద్ర మోడీ। ఎందుకంటే దాన్ని ఎందుకు వర్తింపజేయలేదు, పెట్రోల్ ప్రొడక్ట్స్ని జీఎస్టీకి ఎందుకు తీసుకురాలేదు, కానీ ఇవన్నీ సమస్యలపైన బీజేపీ ప్రజా వ్యతిరేక విధానం అవలంబిస్తుంది, కాబట్టి దాన్ని ఓడించేందుకు సిపిఐ నిర్ణయం తీసుకున్నారు। ఇవాళ బీసీ ప్రధానంగా చెప్పుకునే మోదీ ఇవాళ చేనేతకు సంబంధించి జీఎస్టీ వేయడం, అక్కడ మునుగోరులో ప్రధానంగా పద్మశాలి ఓట్లు కూడా కీలకంగా మారనున్నాయి, ఈ ప్రభావం అంతా ఎలా ఉండబోతుంది సార్? తప్పనిసరిగా బీజేపీ గుణపాఠం చెప్తారు, ఎందుకంటే చేనేత వస్త్రాల మీద జీఎస్టీ గతంలో ఎవడూ వేయలేదు, అసలు వస్త్రాల మీదనే పనులు వేయరు జనరల్గా, మనం కట్టుకునే బట్ట కాబట్టి దాని గురించి వేసినారు, కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు గుణపాఠం తప్పదు। కొన్ని ప్రభుత్వాలను కూలదోసి అక్కడ ప్రభుత్వాలను ఫామ్ చేస్తున్న పరిస్థితులను చూస్తున్నాం, ఇవన్నీ ఎలా చూస్తారు సార్? మీరు ఏదైనా అప్రజాస్వామ్య పద్ధతులు బీజేపీ అనుసరిస్తుంది, మొత్తం రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడుతుంది, ఇప్పటికే 8 రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూలదోసింది, పూర్తిగా రాజ్యాంగ విలువలు పాతరిస్తుంది, కాబట్టి దాన్ని ఓడించడమే లక్ష్యంగా ఆలోచిస్తుంది। ఇవాళ మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు ఒక గుణపాఠంగా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? తప్పనిసరి ఉంటుంది, గుణపాఠంగా ఉంటుందని ఆలోచిస్తుంది। ఇది మొత్తంగా చూస్తే బీజేపీ విధానాలకు ఒక గుణపాఠంగా మునుగోడు ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ ఉండబోతుందని చెప్పి కూడా చాడా వెంకటరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది। కెమెరా పర్సన్ చంద్రుతో రవికాంత్, టీ న్యూస్, హైదరాబాద్।